మీరు ఈ వీడియోస్ నాకు చాలా బాగా నచ్చాయి. అసలు యాక్చువల్ గా మీ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఫస్ట్ అంటే ఎక్కడన్నా ఈ టీవీల్లో ఇవి ఇట్లా లాజిక్ లేకుండా చెప్తూ ఉంటే నాకు చాలా బీపీ పెరిగిపోయేది. ఫస్ట్ యూట్యూబ్ లో ఇట్లా వీళ్ళు ఎక్కడ చూసినా చేదస్తాం మూఢ నమ్మకాలు అవంతా చూస్తే నాకు ఎందుకులే చెప్పలేనంత ఫ్రస్ట్రేషన్ వచ్చేది. మీ వీడియోస్ చూస్తున్నప్పటి నుంచి నాకు నిజంగానే చాలా మనశ్శాంతిగా ఉంది. నేను 2 పాయింట్స్ చెప్దాం అనుకుని ఇట్లా లైవ్ లోకి వచ్చాను. ఒకటి వచ్చి మన ఈ రిలీజియన్, నేను మీ వీడియోస్ చూశాక అంటే మనుధర్మ శాస్త్రం ఇవి అన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అవి చూశాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ రిలీజియన్ ఉంది కదా, శ్రమ దోపిడీ చేయడానికే ఇది ఒకటి ఒక ఒక సైడ్ అలా ఎంటర్ అయిందేమో అని అనిపిస్తుంది అనమాట. అంటే అంటే ఆ శ్రమ దోపిడీ చేయడం కూడా ఎలా చేశారంటే, ఆ శ్రమ చేసే మనుషుల్ని తక్కువ చేయాలి, శ్రమ చేయని వాళ్ళని గొప్ప అనిపించుకోవాలి. సో ఆ తక్కువ ఎలా చేయాలంటే ఇంకా వివక్ష చూపించడం ప్రతి చోట అన్ని చోట్ల. దోపిడీ చేయాలంటే మేము శ్రమ చేస్తున్నాము, మేము తక్కువ వాళ్ళమే అనిపించుకోవాలి. అది చెప్పండి. ఇంకోటి శ్రమ చేసే వాళ్ళు మీరు పాపం చేశారు కాబట్టి ఇట్లా ఉన్నారు. మీరు ఈ కర్మ ఈ జన్మలో మీకు ఇవ్వబడిన కర్మ కష్టపడి పనిచేసి సేవ చేసుకుంటే వచ్చే జన్మలో మీకు ఉత్కృష్టమైన జన్మ వస్తుంది అని నమ్మించాలన్నమాట జనాలు. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రిలీజియన్. అది వాళ్ళు ఎంతగా చేశారంటే మన జనరేషన్స్ తరబడి థాట్ ప్రాసెస్ ని కూడా మార్చి పడేశారు పిల్లలు. ఇవి ఇప్పుడు మీతో వాదించడానికి వస్తుంటారు కదా, నాకు అనిపిస్తుంది వాళ్ళు దే హావ్ బీన్ బ్రెయిన్ వాష్డ్. అంటే చిన్నతనం నుంచి వాళ్ళు తెలుసో తెలియకో పేరెంట్స్ ఇట్లా చిన్న బిడ్డకి సార్ 2 ఇయర్స్ బిడ్డకే పటం, దేవుడి పటం ముందుకు తీసుకెళ్లి చేతులు వేసి మొక్కు మొక్కు కింద పడేసి దొల్లించడం, ఈ సాష్టాంగ నమస్కారాలు నేర్పించడం, ఇదంతా చేపించేస్తారు. అది వాళ్ళు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి, ఇది మన మీద రుద్దబడిందా లేకపోతే నాకు నేనుగా యాక్సెప్ట్ చేశానా తెలుసుకొని అని. అది అందరూ ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే అది వాళ్ళకి అర్థమవుతుంది. 16 ఏళ్ల పాటు అంటే 13-14 ఇయర్స్ వచ్చేంత వరకు రిలీజన్ అనేది అస్సలు చెప్పకుండా 13-14 ఇయర్స్ తర్వాత రిలీజన్ ని పరిచయం చేసి మతాన్ని పరిచయం చేస్తే ప్రపంచం అంతా ఒక్కసారిగా నాస్తికులు అయిపోతారండి. ఎందుకంటే బాగా చిన్నగా ఉన్నప్పుడు, ఇంప్రెషనబుల్గా ఉన్నప్పుడు, ఎదురు ప్రశ్నించే తత్వం లేనప్పుడు అప్పుడే మతాన్ని నెత్తిమీద ఎక్కిస్తారు. అలా ఎక్కించినప్పుడే మతం బతుకుద్దండి, అందుకే మతం బతుకుతుంది ప్రస్తుతానికి. అవును సార్, అవును. 14 ఇయర్స్ తర్వాత నేర్పిస్తాను, ఇప్పుడు ఇగో దేవుడు పటాన్ని దేవుడు అనేది చేస్తే దేవుడు ఎవరని అడుగుతాడు, ఎందుకు కనపడ్డు, ఏంటి వాళ్ళ, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సైన్స్ అన్ని నేర్పించుంటది కదా, క్వశ్చనింగ్, లేకపోతే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. వర్షం పడుతుంది అంటే దాని అర్థం వాటర్ సైకిల్ ఉంది పైకి వెళ్ళి. సో దే కీప్ ఎక్స్ప్లెయినింగ్. కాబట్టి వీళ్ళు 14 ఏళ్ల తర్వాత వచ్చి ఎవరన్నా వచ్చి ఇదిగో దేవుడు ఏంటిది మొక్కుకోవాలి పుణ్యం వస్తుంది అని అడిగితే ఆ క్వశ్చన్లకి పేరెంట్స్ నోరు మూసుకుని వెళ్ళిపోతారండి. అందుకనే చిన్నప్పుడు పాకే వయసులో తీసుకెళ్లి దేవుడితో మొక్కించడం, నెత్తి నిండా బొట్లు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారండి. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ దే డు. అది ఈ పిల్లల్లో క్వశ్చనింగ్ చేసే అబిలిటీని నరిష్ చేయాలి చిన్నప్పటి నుంచే. క్వశ్చన్ చేయండి పేరెంట్స్. ఇప్పుడు అంటే ఒకప్పుడు చదువుకోలేదు, వాళ్ళకి ఏం తెలియదు, ఇట్లా కమ్యూనికేట్ అవ్వడానికి ఇట్లా యూట్యూబ్ లాంటివి ఏం లేవు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నాం, ప్రపంచం అంతా ఫోన్లో చేతిలో ఉంటుంది. ఎవ్రీడేనో లేదా వీక్లీనో ఒక 1 అవర్ వాళ్ళ పిల్లలతో కూర్చొని, నానా నువ్వు ఎన్ని క్వశ్చన్లు కావాలంటే అన్ని అడుగు, ఐ ట్రై టు ఆన్సర్, నేను చెప్పడానికి ప్రయత్నిస్తా అని అట్లా ఒక వెసులుబాటు కల్పించరు క్వశ్చన్ చేయడానికి. ఫస్ట్ నుంచే నోటి మీద వేలేయండి. నాకైతే మనకి 90s 80s కిడ్స్ చూడండి, స్కూల్లో కానీ ఇంట్లో కానీ వాళ్ళు నేర్పించేది సైలెంట్ గా ఉంటారు, క్వశ్చనే చేయకూడదు. మా చేతి చేయించారు కదండి, మేము అలానే పెరిగాం కదా, నోరు. అట్లా అందుకే చప్పిడి మెదళ్ళు తయారైనాయి మనకి, అంత చావలేని మెదళ్ళు. అంటే ఏమంటారు, మంచి అసలు క్రిటికల్ థింకింగ్ అనేది నాకు అనిపిస్తుంది అది తరాల తరబడి అణిచివేశారు కదా ఎవల్యూషన్, అది కూడా ఎగిరిపోయిందేమో. అదే ఒక్కసారి ఆ బంధాలని తెంచుకుని కొంచెం ఆలోచించగలిగితే ఆటోమేటిక్ గా మొత్తం అంతా విడుదలైపోద్దండి. దెర్ ఇస్ అ రీజన్. అందుకే ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మతాలు
బతకడానికి నానా కష్టాలు పడుతున్నాయండి. దే హ్యావ్ ఏంటంటే ఇప్పుడు ఇస్లాంతో ఉన్న ప్రాబ్లం అదే. ఇంతకు ముందు వరకు ఇస్లాం నోరు మూసుకుని పిల్లలకి నేర్పించేవాళ్ళు, బలవంతంగా వాళ్ళు విని నమ్మేవాళ్ళు అంతే. వాళ్ళ ఇందులో తప్ప ఇంకెక్కడ కలిసేవాళ్ళు కాదు, ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. అసలు వాళ్ళ మతం గురించి బయట మాట్లాడద్దు, మాట్లాడితే వైలెంట్గా బిహేవ్ చేయమని చెప్పి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఆ థ్రెట్ లేదు కదా, కొడతారు గెదిరిస్తారన్న థ్రెట్ లేదు. సో కాబట్టి ఎంతమంది ముస్లిమ్స్ వదిలేస్తున్నారంటే అసలు వాళ్ళకి షాకింగ్ అనమాట. ఏంటి ఇలా ఇలా కూడా థింక్ చేయొచ్చా, ఇలా కూడా థింక్ చేయొచ్చా, మతాన్ని విమర్శించవచ్చా అని మన వాళ్ళకి అది అలవాటు అయిపోయి కొత్త రకమైన రోగంగా తయారైంది అనమాట. ఇప్పుడు మనందరం ఒకటి ఏదో ఇతర మతస్థులు పరాయుళ్ళు అని చెప్తున్నారు. ఆ పక్క మతస్థుల్ని తీసిన మరుక్షణం కులాలుగాను వర్గాలుగాను వేరువేరుగా విడిపోతారండి. అది మనం ఈ నాకు ఇట్లా ఇప్పుడు మాక్సిమం మన సొసైటీలో నా చుట్టుపక్కల వాళ్ళని ఇట్లా పిల్లల్ని కానీ నాకన్నా పెద్దవాళ్ళని కానీ చూసుకుంటే దే ఆర్ స్టాపింగ్ ద లెర్నింగ్ ప్రాసెస్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ ఏజ్. ఒక అంటే కొత్త విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి కానీ వాళ్ళు ఇష్టపడట్లేదు. ఈవెన్ బీటెక్ చదివిన వాళ్ళు ఒక జాబ్లో జాయిన్ అయిపోయి మాక్సిమం ఆ బ్రెయిన్ని సెటిల్ చేయాలి అనే ట్రై చేస్తున్నారు, కానీ ఓకే క్యూరియాసిటీని పెంచుకుందాం, అదొక అబిలిటీ, అది పెరుగుతుంటే అది మనం పెంచి పోషించుకుంటే అది పెరుగుతుంది అని అది ఉండట్లేదు ఎవరికి. ఆ క్రిటికల్ థింకింగ్ లేదు. అది మీరు పర్ఫెక్ట్గా చెప్పారు. ఏంటంటే క్యూరియాసిటీ అనేది అంటే పర్పెచువల్ క్యూరియాసిటీ అనేది ఇట్స్ యాక్చువల్లీ ఏ గుడ్ థింగ్. ఇప్పుడు ఇక్కడ జో రూట్ అనే ఒక క్యాండిడేట్ పిచ్చిగా కూడా బాగుతున్నాడు. ఏంటంటే చూసాను కామెంట్స్ లో చాలా సార్లు చూసాను, క్వశ్చనింగ్ అలవాటు చేస్తే క్వశ్చన్స్ తోనే పోతాడంట. క్వశ్చన్స్ అనేది ఉండబట్టే ఆన్సర్ తెలుసుకోవాలన్న ఇది తహతహ పెరిగి మన తరంలో తెలుసుకోకపోయినా నెక్స్ట్ తరంలో అయినా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అసలు క్వశ్చనింగే లేదనుకోండి, కళ్ళు మూసుకుని ఒప్పేసుకుంటూ పోతే ఇంకా ప్రోగ్రెస్ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పండి? కరెక్ట్, అభివృద్ధికి అసలు ఆస్కారమే ఉండదు. బై ద వే మీరు వచ్చినందుకు ఒక యూజర్ 10,000 వేశారండి. షీఈస్ సేయింగ్ క్లాప్స్ టు యూ. నేను ఇంకొక అంటే నాకు చాలా ఉంది మీతో మాట్లాడాలని, బట్ టైం లిమిట్ ఉంది కదా. అసలు విమెన్ ఇట్లా రేషనల్ థింకింగ్ విమెన్ కి అలవాటు అయితే సొసైటీలో చాలా వరకు త్వరగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక జనరేషన్ మా చేతిలో ఉంటుంది, మేము దగ్గరగా ఉంటాం పిల్లలకి మా బాబుని పెంచడం కానీ. అండ్ కొందరు అంటుంటారు కదా ఈ ఆడవాళ్ళకి నోర్లు ఎక్కువైపోయి బయటకు వచ్చి వాగుతారు, ఇళ్లలో పనులు చెయ్యరు, ఎదురు తిరుగుతారు అంటారు కదా. కానీ విమెన్ కి రేషనల్ థింకింగ్ ఉంటే ఆ ఫ్యామిలీ ఇంకా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఎందుకంటే మా మగ మహారాజులు కూర్చుని ఈ కహానీలు అన్ని రాసుకుంది, అన్ని మతాల్లో రాసుకుంది మీ నోళ్లు మోయించడానికి ఎందుకు అంటే, మీకు నోరొచ్చిందంటే మా నెత్తి మీద కూర్చుంటారు, మాకు కరెక్ట్ రాంగ్ మీరు చెప్తారు కదా, ఆ భయంతో మా మగ మహారాజులు అందరూ కూర్చొని రాసుకున్నారు. ఇవన్నీ కొందరు అనలేనే ఉన్నారులేండి, అందరూ అనలేము అనలేనండి చెప్తున్నాను. సో ఆ పుస్తకాలు రాసుకునే వాళ్ళు మాత్రం ఈ టైప్ వాళ్ళేనండి. పుస్తకాలు రాసుకునేది ఆడవాళ్ళని మాట్లాడించకూడదు, వాళ్ళు సెకండ్ లాగా ఉండాలి. అన్ని మతాలు ఇంతేలేండి, దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఆల్మోస్ట్ ఎవ్రీ రిలీజన్ ఇంక్లూడింగ్ ఐ థింక్ ద లేటర్ పార్ట్స్ ఆఫ్ బుద్ధిస్ట్ సెక్ట్స్ కూడా స్త్రీలకి గొప్పగా ఏమి ఉండదు, స్త్రీలు సెకండ్ క్లాస్ సిటిజన్స్ గానే ఉంటారు. అది నాకు ఇది ఏంటంటే ఈ ఆడవాళ్ళని అణచి వేయడం ప్రపంచంలో అంతా కామన్ గానే ఉంది. నాకు ఎందుకని ఇలా ఉంది అంటే నేచర్ లో ఎనిమల్స్ లో చూసుకున్నామంటే ఇట్లా పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మేల్ స్పీసీస్ కి కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే మనుషులు వీళ్ళ బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాత ఈవెన్ ఆ కాంపిటీషన్ కూడా ఈజీ చేసుకోవడానికి విమెన్ ఇలా చేశారేమో, అది ఓవర్ ద టైం పీరియడ్ ఇలా చేశారేమో అని నా ఒపీనియన్. అంతే మా మొగోళ్ళు తెలియదు చెప్తాను చూడండి, ప్రపంచంలో మిగతా మ్యామల్స్ ఉన్నాయి అనుకోండి, మిగతా మ్యామల్స్ కానీ ఏదైనా సరే స్త్రీ జీవి అంటే ఫీమేల్ జీవి ఏదైతే ఉందో ఫీమేల్ జీవి ఎక్కువగా ఆర్భాటాలు చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఏ పక్షులు కానీ ఏవైనా చూస్తే ప్రతి ఒక్క జీవిలో కూడా
మగ జంతువులే ఆర్భాటం ఎక్కువ ఉంటది. ఇప్పుడు పీకాక్ ఉంది అనుకోండి, అవును కరెక్ట్, ఆడ నెమలి పిచ్చి పక్షిలాగా ఉంటది, మామూలు పక్షిలాగే ఉంటది. ఇంకా కొన్ని రకరకాల బర్డ్స్ అన్ని కూడా మగవే కష్టపడి పనిచేయాలి, కష్టపడి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయాలి, రైట్. ఇక్కడ మనుషుల దగ్గరకు వచ్చేసరికి అలంకరణ, ఆ డెకరేషన్, అలంకరణ మొత్తం ఆడవాళ్ళకి అందించారు. మీరే మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, అది మీ కర్మ. మొగడు ఎలాగున్నా సరే, టాల్ డార్క్ అండ్ హ్యాండ్సమ్ అంటే టాల్ గా డార్క్ గా ఎలాగుంటాడు మొగడు, ఎలాగున్నా సరే పర్లేదు. ఆడపిల్లలు మాత్రం చక్కగా తెల్లగా ఉండాలి, నీట్ గా ఫుల్ మేకప్ వేసుకుని ఉండాలి, అన్ని రకాలుగా అణుకువగా ఉండాలి. ఇది మేము తయారు చేసిన స్కెచ్ అండి, ఇది కంప్లీట్లీ అన్యాచురల్ అన్నమాట. ఏ మ్యామల్ కూడా, మ్యామల్ అంటే క్షీరదాల్లో ఏ జంతువు కూడా ఫీమేల్ జంతువు ఆర్భాటాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన పని లేదు. జింకల్లో చూసుకోండి, పులుల్లో చూసుకోండి, ఫైటింగ్లు అన్ని చేసి డేంజరస్ డేంజరస్ పరిస్థితుల్లో ఫైట్లు చేసి గెలుచుకోవాల్సింది మగవి. అవును, కాంపిటీషన్ అంతా వాళ్ళకే కదా. బతికినా చచ్చినా బాడీల మీద రక్కిపోయే, సారీ, ఫైట్లు చేసుకున్నప్పుడు భయంకరమైన ఇవి వూండ్స్ గానీ అవే చేసుకునే. ఆ ఫీమేల్ లయన్ ఏం చేస్తా, లయనెస్ ఏం చేస్తా, అక్కడ వెయిట్ చేస్తుంది, ఎవడు గెలిస్తే వాడు వస్తాడు. కానీ ఇక్కడ చూడండి, కష్టం ఆడపిల్లకి పెట్టేసేసి అందంగా కనపడాల్సిన పని ఇదే, తలదూకోవాలి, డ్రెస్ సరిగ్గా వేసుకోవాలి, ఎక్స్ప్లాయిటేషన్ బేస్డ్ అంతా. మరి ఎట్లా నా సంస్కృతి గొప్పదని నేను ఎలా చెప్పుకోవాలి బయట, ఇట్లా బయట ఎలా నెత్తిన పెట్టుకోవాలి? లేదండి లేదండి, యాక్చువల్లీ కల్చర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీజన్ అండి. నేను పీపుల్ థింక్ అంటే నాస్తికులు లేదా ఈ హేతువాదుల మీద వచ్చే కంప్లైంట్ ఏంటంటే, చాలా మంది మీకు ఇండియన్ కల్చర్ అంటే నచ్చదు అని. గట్ గుడ్ ఐ లవ్ మై ఇండియన్ కల్చర్, ఓకే. కల్చర్ ఇస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్. రిలీజన్ వచ్చి ప్రతి చోట వేలు పెడుతుంది, ఓకే. వీ హ్యావ్ టు ఐడెంటిఫై వేర్ ఇట్ డస్ దాట్, ఓకే. లాస్ట్ టైం చెప్పాను కొంతమందికి, సంక్రాంతి పండుగ ఉందనుకోండి, సంక్రాంతికి మతానికి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఆ రోజు పూజలు చేయటం, ఆ రోజు ఈ సన్నాసిగళ్ళు కూర్చుంటారు, కూర్చుని అడ్డమైన కబుర్లు చెప్తా ఉంటారు. ఏదేంటి ఈరోజు సంక్రాంతి రోజు స్పెషల్ దినఫలాలు, రాశి ఫలాలు, వాడి బంద ఫలాలు అని చెప్తాడు, రైట్. ఇంకొకటి ఉగాది ఉందనుకోండి, ఉగాది ఈజ్ అ స్టార్ట్ ఆఫ్ అ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరానికి ఒక స్టార్ట్ డేట్ ఉండాలి కాబట్టి వీళ్ళు ఒక పర్టికులర్ ఇది పార్టీ మీ రోజు మొదలు పెట్టారు అంతే. ఇట్స్ అ గుడ్ టైం టు స్టార్ట్. అంటే ఈ చంద్రుడి గమనం బట్టి ఇట్లా ఇయర్ ఎగ్జాక్ట్ గా ఇట్లా రిపీట్ అవుతున్నాయి. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్ అనమాట. కానీ ఈ సన్నాసులు ఏం చేస్తారు, అక్కడ కూర్చుని పంచాంగ శ్రవణం అంటే ఇలా బంద శ్రవణం అంటే కూర్చుని సొల్లు కబుర్లు చెప్పి వీళ్ళకి ఏమిటి అవమానం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది అని చెప్పి కూర్చుని సంభావనలు తీసుకుని పోతుంటారు. సో రిలీజన్ అనేది కల్చర్లోకి దూరటానికి ప్రయత్నిస్తుంది ప్రతి చోట, అంతే తప్ప మన కల్చర్ సీ కల్చర్కి ఉన్న రకరకాల చూడండి, క్యూజిన్ ఉంటుంది మనం వండే పద్ధతి, ఓకే, దానికి మతానికి సంబంధం లేదు. డ్యాన్స్ ఉంది, ఓకే, డ్యాన్స్కి మతానికి సంబంధం లేదు. కాకపోతే దేవుడి కోసం డ్యాన్స్ చేయటం అని చెప్పి దానిలో మతాన్ని ఎరికిచ్చేశారు. సంగీతానికి మతానికి సంబంధం లేదు, కానీ ఆ సంగీతం కూడా దేవుడిని స్తుతించడానికి పెట్టేసేసి దాన్ని మతాన్ని నింపేశారు. బట్ స్టిల్ ఐ లవ్ మ్యూజిక్ అనమాట, ఓకే, ట్రెడిషనల్ మ్యూజిక్. సో మీరు ఎప్పుడైనా కల్చర్ గురించి మాట్లాడేటప్పుడు మన డ్రెస్సింగ్ కానీ ఆహార్యం కానీ ఆహారం కానీ డ్యాన్స్ మ్యూజిక్ అండ్ దాని యొక్క ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కల్చర్గా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చండి, మతం అవసరం లేదు దీనికి. ఓకే, చాలా నైస్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు మేము రీసెంట్గా యుఎస్ఏకి వచ్చాము, ఇక్కడ అడుగుతారు వాళ్ళు, అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, నాకు అబద్ధాలు ఏమైనా చెప్తున్నానేమో అని నేను ఎక్కువ మాట్లాడను అనమాట. అంటే నాకు ఎప్పుడు ఈ నెగిటివ్ ఇదే నా గుర్తొస్తూ ఉంటుంది, మిస్లీడ్ చేయడం ఎందుకు వాళ్ళని అని నేను సైలెంట్గా ఉంటాను. ఇది సంగీతం విషయంకి వచ్చేసరికి నాకు కూడా ఈ కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట మైండ్లో. ఐ లవ్ కర్ణాటిక్ మ్యూజిక్, నేను నేర్చుకుంటున్నాను కూడా, కానీ ఏ సాంగ్ తీసుకున్నా ఆ సాంగ్లో అంతా భక్తే దేవుడు గురించి, ఆయన అంటే దేవుళ్ళు వాళ్ళ వర్ణనలు, వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అంత గొప్పవాళ్ళు కాపాడని, ఇట్లా త్యాగరాజు గారి కీర్తన ఇట్లా ఉన్నాయి కదా.
సో కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది మైండ్ లో, కానీ నేనేమనుకుంటానంటే మీరు చెప్పినట్టే మ్యూజిక్ అనేది సౌండ్, దాని సౌండ్ రిలేటెడ్ సబ్జెక్టు. వాళ్ళు అలా రిప్రజెంట్ చేశారు వాళ్ళ కాలాన్ని బట్టి, వాళ్ళకి నచ్చిన ఒక వస్తువుని తీసుకొని, భక్తి అనేది ఒక వస్తువుగా ఒక ఫీలింగ్ లాగా తీసుకొని వాళ్ళు అలా రిప్రజెంట్ చేశారు. మనం ఏమన్నా కొత్తగా రిప్రజెంట్ చేయవలసి వస్తే చేయొచ్చు, ఆ రాగాలు తెలుసుకోవచ్చు, ఆ రాగాల్ని ఎలా డిఫరెన్షియేట్ చేశారు, 72 మేళకర్తల్ని ఎలా విభజించారు, అదంతా బ్యూటిఫుల్ గా ఉంటుంది, నేర్చుకుంటుంటే చాలా బాగుంటుంది. దట్స్ వై ఐ నాకు ఆ పాటలు వింటున్నా సరే, సంగీతం ఏది వింటున్నా సరే, ఎప్పుడు నేను ఇది మతానికి సంబంధించింది అని ఎప్పుడు అనుకోలేదండి. ఇట్స్ ఆల్వేస్ కంటిన్యూ. సో రిలీజన్ అని అస్సలు అనుకోవద్దు, యూ కెన్ కంటిన్యూ. ఇంకొక క్వశ్చన్ సార్, ఇది మీరు కట్ చేసిన తర్వాత ఏం చెప్పండి, ఇది మీరు ఇంతకు ముందు లైవ్ లో చెప్పారు కదా వైద్యులు చరక సంహిత గురించి, నాకు ఒక డౌట్ రైజ్ అయింది ఏంటంటే, ఫుల్ గా అంటే మనం మనకున్న ఈ పురాణాలు వీటన్నిటిలో నాన్ వెజ్ గురించి బాగానే ఉంది, అంటే ఏ రెస్ట్రిక్షన్స్ లేవు, మరి ఈ ఆంక్షలు ఎప్పుడు మొదలయ్యాయి, ఓవర్ ద అంటే టైం పీరియడ్ ఎందుకు మొదలయ్యి ఉండొచ్చు అండి, ఇది మీరు తర్వాత ఎప్పుడైనా చెప్పండి. ఇప్పుడు 10th నుంచి 15th century మధ్యలో ఎక్కడో మొదలై ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్, నేను కరెక్ట్ గా చెప్పకూడదు ఎందుకంటే కాంట్ సే. ఈ రచనలు ఒకవైపు అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే హోమోజినస్ గా మొత్తం దేశం అంతా ఒకటే పాటిస్తుంది, ఒక రోజు ఒకటి లేచి ఈ రోజు నుంచి నాన్ వెజ్ మానేద్దాం అంటే అందరూ మానేశారు అన్నట్టుగా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ ద కేస్ కదా. ఎలా ఉంటుంది అంటే వీళ్ళు దర్జాగా రాసుకుంటున్నారు పుస్తకాల్లో, ఆ మాంసాలని ఈ మాంసాలని ఆ అందులో రక్తాలు ఇందులో రక్తాలు అని అడ్డదిడ్డంగా రాసుకుంటున్నారు. రాసుకుంటుండగా సమ్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో ఎక్కడో నాకు ఐ డోంట్ వాంట్ టు మేక్ అన్ అసంప్షన్ ఇక్కడ జరిగింది అని, జైనులకి జైనులకి బౌద్ధులకి ఈ హిందువులు అని చెప్పుకునే వాళ్ళకి, నాట్ హిందూస్, ఈ బ్రాహ్మణ మతానికి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడో చాలా రకరకాలుగా డిబేట్లు జరిగి, ఐ థింక్ ఈ బుద్ధిస్టులు జైనులు ర్యాగింగ్ చేసి ఉంటారండి, మీరు జంతువులు చంపుతారు నరుకుతారు, మీరు అమానవీయులు, మీకు అసలు మనసు లేదు, జంతువుకి కూడా ప్రాణం ఉంటుంది అది ఏంటది అని చెప్పి ర్యాగింగ్ చేసి ఉంటారు అని నా డౌట్. ఎందుకంటే అందరూ మాంసం తినేవాళ్ళు, ఇప్పుడు జైనులు మాంసం తినేవాళ్ళు కాదనుకోండి, కానీ బౌద్ధులు మాంసం తినేవాళ్ళే. బుద్ధిజంలో మాంసానికి రిస్ట్రిక్షన్ ఏం లేదు, ఓన్లీ ఏమిటి రిలీజియస్ కారణాలు చెప్పి అడ్డదిడ్డంగా చంపిపారే మాకండి, తినటానికి ఫుడ్ కోసం మాంసం ఓకే బట్ నాట్ యాజ్ అ రిలీజియస్ కస్టమ్. ఎందుకంటే 100 కొద్దీ జంతువుల్ని నరికేసేవాళ్ళు ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు, సో ఆ పని వేస్ట్ అని చెప్పి ర్యాగింగ్ చేస్తుంటారు నా డౌట్. దిస్ ఇస్ అగైన్ మై అసంప్షన్. తర్వాత దాన్ని రీఇంటర్ప్రిట్ చేయడానికి మధ్వాచారి టైం నుంచి మొదలైంది అని ఒక ఒక అసంప్షన్ ఉందండి. చాలా మంది చెప్పేది ఏంటంటే రామానుజాచారి తర్వాత మధ్వాచారి దగ్గర నుంచి రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్ స్టార్ట్ అయ్యి స్లోగా నాన్ వెజిటేరియన్ మీట్ ఈటింగ్ అనే దాన్ని తగ్గించి వెజిటేరియన్ అన్న కాన్సెప్ట్ని పెంచేసుకోవడం మొదలుపెట్టారు. అండ్ దట్ ఈస్ అ గుడ్ థింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. కాకపోతే డిజానెస్టీ ఎప్పుడు వస్తుంది అంటే మధ్వాచారికి ముందు రాయబడిన పుస్తకాల్లో మాంసం తినడం గురించి మాంస భక్షణ గురించి దండిగా ఉంది, దాన్ని కూడా రీఇంటర్ప్రెట్ చేస్తున్నారండి, దట్ ఈస్ రాంగ్. వాళ్ళు ఒప్పుకోవాల్సింది ఏంటంటే అవును భయ్ అప్పట్లో రాసేవాళ్ళు బాగానే రాసుకున్నారు తినేవాళ్ళు, అట్ సమ్ పాయింట్ ఇన్ టైం మేము అందరం కలెక్టివ్గా అనుకున్నాం మేము మాంసం ముట్టకూడదు అని. వెరీ గుడ్, యు ఆర్ ఫ్రీ టు డూ దాట్, దర్జాగా చేసుకోండి, మీ నోరు మీ ఇష్టం, మీరేం వండుకుంటారో ఏం తింటారో మీ ఇష్టం, కానీ అంతకు ముందు రాసిన రచనలు అసలు లేనే లేదు అని చెప్పడం అనమాట అది డిజానెస్టీకి సూచికం అనమాట. మేబీ అందుకే ఈ వైద్యుల మీద కూడా వివక్ష ఆ తర్వాతే రాసి ఉండొచ్చేమో. అంటే ఎగ్జాక్ట్లీ నేను ఇంతకు ముందు ఒకటి సిరీస్ చేశాను, ఒక వీడియో చేశాను కదా వైద్యుల మీద, చెప్పారు వైద్యుల మీద ఎందుకు చేశారు మనకు అర్థం కావట్లేదు అని ఒకసారి అన్నారు కదా ఆ వీడియోస్ లో, ఇది దాని తర్వాతే రాసుంటారు అయి ఉండొచ్చండి. యా మోస్ట్ లైక్లీ దట్ ఈస్ అ పాసిబిలిటీ, వాళ్ళు కూడా మాంసాలు రక్తాలతో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళు అంటరాని వాళ్ళతో సమానం లేదా అశౌచ్యంగా ఉండేవాళ్ళు అన్న ఉద్దేశంతో దేవుడు మేడ్ స్టేట్మెంట్స్ లైక్ దాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్స్ అలాట్ మేడం.